నాగబాబు గారు అన్నయ్య ఈజ్ బ్యాక్. థ్యాంక్ యూ అన్నయ్య. ఆఫ్టర్ పాలిటిక్స్ మళ్ళీ ఇంకొక సినిమా చేస్తే బాగుండు అని నేను చాలా గాఢంగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్స్ టు అన్నయ్య. నాలాంటి ఎంతోమంది వ్యక్తుల కోరికల్ని మన్నించి తిరిగి ఒక అద్భుతమైన సినిమాలో మనకి కనిపించబోతున్నందుకు మీ అందరి తరఫున అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు యూజువల్గా అన్నయ్య సినిమా రిలీజ్ అయితే ప్రొడక్షన్లో ఉండగా ఒక ఫైటు, ఒక డ్యాన్సు, ఒక సాంగు ఇలాగేదో చూడటం మాకు ఒక ఆనవాయితీ. అలాగే నేను థియేటర్కి వెళ్ళి కూడా చూసింది చాలా తక్కువ. కానీ నేను ఈవెన్ ప్రివ్యూ కూడా వెళ్లకుండా కేవలం అన్నయ్య కోసం నేను ఆఫ్టర్ ఇంద్ర థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. మీరు ఎంత ఆతృత ఎదురు చూస్తున్నారో అంతే ఆతృత నాకు కూడా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. సంక్రాంతికి రాబోతుంది, సంక్రాంతికి రాబోతున్న ప్రతి చిత్రం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా అన్నయ్య గారు నటించిన ఖైదీ నెంబర్ 150 చాలా మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలనిపించింది ఇక్కడ. చాలామంది ఒక రీమేక్ చేయటం ఏంటి, స్ట్రైట్ సినిమా చేయొచ్చు కదా అని రకరకాలుగా మాట్లాడారు. 15 రీమేక్ చేయటం తప్పేంటో నాకు అర్థం కాల. ఎన్నో తెలుగు సినిమాలు చిరంజీవి గారు యాక్ట్ చేసిన రజనీకాంత్ హిందీలో రీమేక్ చేశారు. అలాగే రజనీకాంత్ గారు యాక్ట్ చేసినవి కానీ వేరే హీరో యాక్ట్ చేసినవి కానీ అన్నయ్య తెలుగులో చేశారు. మొన్న చరణ్ బాబు చేశాడు, కళ్యాణ్ బాబు చేశాడు ఖుషి. రీమేక్ చేసే తప్పేంటో అర్థం కాల. యాక్చువల్గా ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక మాట చెప్పాలనిపించింది. ప్రతి వాడికి మెగా ఫ్యామిలీ మీదో మెగాస్టార్ మీదే చూపు ఉంటుంది. ఆయన విమర్శిస్తే, ఆయన కుటుంబ సభ్యులు విమర్శిస్తే వాడికి ఒక మైలేజ్ వస్తుంది. మేము ఇలాంటి విమర్శలు ఏవి పట్టించుకోం. ఈ మధ్యన ఒక ప్రముఖుడు రచనా వ్యాసంగంలో నిపుణుడు ఎవరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడు ఉన్నాడు. వాడంటే నాకు గౌరవం కానీ కాళ్ళకు దండం పెడతా. కానీ వాడొక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్సు ఏమీ లేదు. కానీ వాడు వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్తుంటాడు అందరికీ. వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి. వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు చేయాలి తప్ప మనం వ్యక్తిత్వ వికాసం కోర్సులు చేస్తున్నామని చెప్పి ఇంకొక వ్యక్తులనో లేకపోతే ఇంకొక ప్రముఖులనో అండర్మైన్ చేసేటువంటి కుసంస్కారం వాడిది. ఈ సందర్భంగా వాడికి అర్థమవుతుంది, మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికైతే చెప్పినా వాడికి అర్థమవుతుంది, వాడు తెలుసుకోవాలి. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో ఒకడు హైదరాబాద్ నుంచి తెలుగు ఇండస్ట్రీ నుంచి బొంబాయి వెళ్ళిపోయి రకరకాల కూతలకు వస్తున్నాడు. వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆపేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కు పక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు. మేము చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే, అలాగ అడ్డదారిలో డైరెక్టర్ అయిన వాళ్ళు కాదు. వాడికి కూడా నేను చెప్పాల్సిన మాట ఇది. ఆ అక్కుపక్షి గాడికి చెప్పాల్సిన మాట వాడు తెలుసుకోవాలి. ఆన్లైన్లో చేరి రకరకాల పక్షి కూతలకు వస్తున్నాడు. ముందు నువ్వు సినిమా చేయటం నేర్చుకో. ఒకప్పుడు బాగా తీసేవాడివి పడిపోయింది నీ స్టాండర్డు, తిరిగి నువ్వు బాగా చేయటానికి ప్రాక్టీస్ చేయి, మంచి సినిమా తీసుకో.
నువ్వు పేల్చాల్సిన బాంబు ఏదో బొంబాయిలో పేల్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పక్షి కోతలు ఎన్ని కూసినా ఒక సూపర్ హిట్ సినిమాని ఆపలేవు, ఒక ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ అన్నయ్య. థ్యాంక్ యూ నాగబాబు గారు. నాగ